Hello everyone, welcome to my channel Rishu's Kitchen and Health. Iroji video lo prawn fry ela cheskovalo chudabothana. Ivanni fresh prawns andi. Vitilni ee vidhanga fill up cheskovali. Vitilni gaaju royyalanu kuda antaru. ఈ విధంగా ఫీల్ అప్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటాయి ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల శనగపప్పును యాడ్ చేసుకోవాలి దీంట్లో వాటర్ పోసుకొని వీటిని బాగా ఫ్రెష్గా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 నిమిషస్ వీటిని బాగా నానబెట్టుకోవాలి ఇప్పుడు రొయ్యలోకి కొంచెం salt పసుపు వీటన్నిటిని వేసి బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి వీటిలో వాటర్ యాడ్ చేసి క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని స్టవ్ పైన పెట్టుకొని 5 నిమిషస్ కుక్ చేసుకోవాలి వీటిలోకి నీరు అనేది ఈ విధంగా తేలుతూ ఉంటుందండి ఇవి ఆరెంజ్ కలర్ లోకి వచ్చినప్పుడు మనకి బాగా కుక్ అయినట్లు అర్థం వీటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దీంట్లో స్పైసెస్ యాడ్ చేసుకోవాలి 1 ఇంచు దాల్చిన చెక్క 3 లవంగాలు 5 మిరియాలు ధనియాలు కొంచెం వేసి బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని వీటిని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి చల్లార్చిన తర్వాత ఈ బౌల్లో వేసుకొని మళ్ళీ కొంచెం కొబ్బరి యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు ఫైన్ పేస్ట్లా పట్టుకోవాలి కచ్చబచ్చగా పట్టుకోకూడదు క్వాంటిటీ అనేది ఈ విధంగా ఉండేటట్లు మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు రొయ్యలు శనగపప్పు ఆనియన్స్ 1/2 కప్పు టమాటోస్ 1/2 కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్స్ ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు కారం పొడి 2 టీ స్పూన్స్ పసుపు 2 టేబుల్ స్పూన్స్ పచ్చిమిర్చి 2 కరివేపాకు 2 రెమ్మలు కొత్తిమీర తగినంత ధనియాల పౌడర్ 3 టేబుల్ స్పూన్లు salt 2 టేబుల్ స్పూన్లు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా చూపించినట్లు ఆయిల్ హీట్ అయ్యాక 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఇవి ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న శనగపప్పును కూడా తీసుకొని యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని బాగా పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేస్తూ ఉండాలి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల salt వేసి మిక్స్ చేయాలి ఇప్పుడు ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా దీంట్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి రొయ్యలకి ఎక్కువ ఆయిల్ పడుతుందండి బాగా ఆయిల్ ఫ్రై చేసుకుంటేనే దీంట్లో ఉన్న పచ్చివాసన పోతుంది మంచి టేస్ట్ వస్తుంది ఇవి బాగా ఫ్రై అయిపోయాయండి ఈ విధంగా ఆయిల్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది 2 టీ స్పూన్స్ కారం పొడి యాడ్ చేసుకోవాలి ఈ కారం పొడి కూడా ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేటట్లుగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా
ఈ విధంగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం సిద్ధం చేసుకున్న ధనియాల పౌడర్ కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో హీట్ అయ్యే విధంగా. దీన్ని బాగా ఉడకనివ్వాలి కొంచెం సేపు. ప్రాన్ ఫ్రై ఉడికిపోయిందండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని ప్రాన్ ఫ్రైని ఈ విధంగా సర్వ్ చేసుకోవాలండి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, టేస్టీ టేస్టీగా ఉండే ప్రాన్ ఫ్రై రెడీ అయిపోయింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.